ఇటీవలి కాలంలో కారణాలు ఏవైనా కావచ్చు, యువతీ యువకులకి ఒక రకంగా మధ్య వయసు వారికి వృద్ధులకైతే సరే సరనుకోండి, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి, చేతి నిండా డబ్బు ఉంటుంది, ఏదో ఉద్యోగం ఉంది, ఉండడానికి చోటు ఉంది, వసతులు ఉన్నాయి. మనస్సంతా ఏదో ఓ కారణంతో చికాకు. ఒకటి పోయింది అనుకునే లోపల ఇంకొకటి, ఎవళ్ళ మీదో ఏదో మాట్లాడడం, చేద్దామన్న కొన్ని పని సమయానికి చేయలేకపోవడం. ఇలాంటి స్థితి ఉంటే మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఇది చదవండి, లేదండి నో గాడ్ డెట్టాల్ అన్నాడు వాడు ఒక ఆయన, మధ్యలో డెట్టాల్ ఎందుకయ్యా అన్నాడు రెండో వాడికి అర్థం కాక. అలాంటి ఉంటే చదవకండి. భగవంతుడి మీద ఒక దివ్య శక్తి మీద నమ్మకం ఉంటే ఇది చదవండి, కనీసం 90 రోజులు చదవండి. 11 రోజులు చదవగానే మీకు ఖచ్చితంగా ఫలితం కనిపించి తీరుతుంది. దీనికోసం ఏమిటి అంటే, కష్టాలున్నా చికాకులున్నా స్వధర్మం వదలని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవళ్ళో తెలుసా? ఒకటి వాయుదేవుడు, రెండో మహానుభావుడు అగ్ని. వాళ్ళిద్దరినీ తలుచుకోండి, ఆ రెండు లక్షణాలు మనకొచ్చి తీరతాయి, క్షేమం కలుగుతుంది. వాయు సుఖస్పరిశ పుణ్యగంధవ శుచి అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతః తత్ర సమిందత. ఇది విశేషం. ఏమిటిది? ఎన్నిసార్లు చదవాలి చెప్పుకున్నాం కదా, 27. ఓపికగా 108 చదవండి, అభ్యంతరం లేదు. ఈ శ్లోకాన్ని రాసుకుని మీ కార్యాలయంలో మీ టేబుల్ దగ్గర పెట్టుకోండి. ఇంట్లో మీరు పొద్దున్న లేవగానే ఏది కావాలో వస్తువు తీస్తారో అక్కడ ఆ ప్రాంతంలో అతికించుకోండి, మనస్సులో పెట్టుకోండి. ఇదేమిటి అంటున్నాడు వ్యాస భగవానుడు, వవౌ వాయు సుఖస్పర్శ. గాలి ఎప్పుడు వీచినా సుఖస్పర్శగానే ఉంటుంది. కానీ తీవ్రమైన గాలి అయితే పడిపోతానేమో నేను అనుకుంటారు, కాదు, ఆ గాలి వల్ల నువ్వు ఎప్పుడూ పడిపోవు. ఆ గాలి వల్ల పడిపోతున్నావంటే అర్థం గాలి కాదు, కింద నేలకేదో ప్రమాదమైందని. సుఖస్పర్శ పుణ్య గంధవ. అంతేకాదు, గాలి లోపల ఎంత చందాల వాసన ఉన్నా స్పర్శ మాత్రం చల్లగానే ఉంటుంది. వాసన పట్టుకొచ్చింది, వాసన పోగానే మళ్ళీ చల్లగానే ఉంటుంది. వాయు సుఖస్పర్శ పుణ్య గంధవ శుచి. వాయువు లోపల ఉండే పరిమళము తాత్కాలికమే, వాయువు లోపల ఉండే మురికి వాసన తాత్కాలికమే, అది పోగానే మళ్ళీ మామూలు అవుతుంది. వాయువుకి రంగు రుచి వాసన ఏం లేదండి, అలాగ బతకాలి మనం కూడా. అలాంటిది అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతః. ద్విజాతీనాం రెండు పుట్టుకలు కలిగిన వాళ్ళు అంటే పక్షులు, మనము రెండు పుట్టుకలు. అదనమాట, అంటే మనం పుడతాము, పెద్ద అయిన తర్వాత కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి, రెండవ జన్మ. పక్షి గుడ్డు, రెండవది గుడ్డులోంచి బయటకు వచ్చింది. ఇలాగ వీటన్నిటి కూడా అగ్ని కూడా దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే తప్ప కాల్చదు, దూరంగా ఉంటే కాంతి ఇస్తుంది, వెచ్చదనాన్ని ఇస్తుంది, క్షేమాన్ని కలిగిస్తుంది. అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతః, శాంతంగానే ఉంటుంది. తచ్చ సమిందతః, నువ్వు అది ఆరిపోతుందన్నప్పుడు ఇంధనం వెయ్యి పెరుగుతుంది. అవసరాన్ని మించి ఎక్కువ ఇంధనం వేసావా నిన్ను కాలుస్తుంది, అది గుర్తుపెట్టుకో. అంచేత వాయువు అగ్ని ఎలాగైతే వాళ్ళ లక్షణాలు వదిలిపెట్టరు, క్షేమం కలిగిస్తారు, ఒకళ్ళు చల్లదనాన్ని ఒకళ్ళు వెచ్చదనాన్ని ఎప్పుడూ ఇస్తారు. ఆ రెండు లక్షణాలు లాంటివి మనకు కూడా ఉంటాయి, చక్కగా మనం ఉండొచ్చు. మనసు చాంచల్యం తొలగిపోతుంది, చికాకులు తొలగిపోతాయి, నియతి పాటించవచ్చును మనం. ఏ పనైనా చేద్దామంటే ఆ సమయానికి చేసి తీరతాం మనము. మన వల్ల క్షేమం, మనకి క్షేమం. గమనించండి మళ్ళీ ఒక్కసారి, వవౌ వాయు సుఖస్పర్శ పుణ్యగంధవ శుచి అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతః తత్ర సమిందతః. ఇది కూడా వ్యాస భగవానుడు విరాట పర్వంలో మనకు అందించిన అద్భుతమైన మంత్ర ఉపేతమైన శ్లోకము. స్వస్తి.
వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి.